కుక్కట్పల్లి 121 డివిజన్ దీనబంధు కాలనీ ప్రెసిడెంట్ మహీందర్ నాయక్ ఆధ్వర్యంలో దీనబంధు కాలనీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా షేర్లింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ, కుక్కట్పల్లి డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి జూపల్లి సత్యనారాయణ రావులు హాజరైనారు. పలువురు ముఖ్య నాయకులు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గాంధీ రిబ్బన్ కట్ చేసి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. పేదల సహాయ నిధిని ఆపే కార్యక్రమం ఆపిన కార్యక్రమం చేసే సందర్భం ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. మేమిచ్చే సహాయాన్ని ఆపుతూ ఊటకపు మాటలతో 10,000 రూపాయలు చరిత్ర ఇచ్చిన 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చినటువంటి చరిత్ర ఒక టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ గారు అన్న విషయం దేశవ్యాప్తంగా తెలుసు. ఎక్కడన్నా వాళ్ళు బీజేపీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో 10 రోజులు 15 రోజులు నెల రోజులు నీళ్లలో ఉన్నటువంటి పరిస్థితిలో ఎక్కడన్నా 5,000 రూపాయలు సహాయం చేసినా దిక్కున్నదా అనే విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చి ఆలు లేదు సోలు లేదు సోమలింగం అన్నట్టు మేము జిహెచ్ఎంసీపై జెండా ఎగరేస్తే 25,000 రూపాయలు ఇస్తాం. ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? కేంద్ర ప్రభుత్వం చిన్న పైసా రాష్ట్ర ప్రభుత్వానికి పైసా ఇచ్చిందా? వరదల సహాయార్థం కావచ్చు, కోవిడ్ సహాయార్థం ఇటువంటి మోసపూరితమైన మాటలు చెప్పి పబ్బం కట్టుకోవాలని చూస్తున్నారు తప్పించి సంపద వాళ్ళని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. షేర్లింగంపల్లిలో 10 డివిజన్లు పూర్తిగా, 2 డివిజన్లు ఆఫ్ ఉన్నాయి, 12 డివిజన్లు గెలుస్తున్నాం. జిహెచ్ఎంసీలో 100కి పైగా 100 నుంచి 105 స్థానాలు గెలిచి మనం తిరుగులేని మెజార్టీతో జెండా ఎగరేయబోతున్నాం. ఇది 4వ తారీఖున కూడా మళ్ళీ మాట్లాడబోతా ఉన్నాం. ఛాలెంజ్గా పనులు చేశాం, ఛాలెంజ్గా పనులు చేసి చూపిస్తామని చెప్పాం. మమ్మల్ని నమ్మారు ప్రజలు, పనులు చేశాం. మేము చేసే వాగ్దానాన్ని కూడా నమ్మే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ప్రజలు మంచి ఏమిటి తెలియండి. 50 సంవత్సరాల చరిత్రలో ఏం జరిగింది, 6 సంవత్సరాల చరిత్రలో ఏం జరిగింది అనే విషయాన్ని కూడా కళ్ళారా చూశారు. ఇదే మా విజయానికి నాంది, మా అభివృద్ధి విజయానికి నాంది అని చెప్పి చెప్పుకోవడానికి మాకు సులభంగా ఉంది, గొప్పగా ఉంది. మా అభ్యర్థుల్ని ఆశీర్వదించండి, గెలుపు కాదు భారీ మెజార్టీతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా ప్రజలందరినీ కూడా మీ ద్వారా కోరుతాం.